దేవుని ప్రియమైన నామమున కూడిన మీ అందరి కూడా ప్రభువు నామమున శుభాలు తెలియజేస్తున్నానండి. ఈ అక్టోబర్ నెల ఆఖరి ఆదివారము, దేవుడు 5 వారాలు కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి ఈ 5వ వారము ప్రభువు సన్నిధిలో కనబడడానికి, ఉండడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయన మాటలు ధ్యానించడానికి దేవుడిచ్చినటువంటి ఈ మంచి వాతావరణానికి బట్టి, సమయాన్ని బట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాలు ఎప్పుడు నిత్య నూతనంగా అనేక మంది దైవజనులు అనేక రకాల మాధ్యమాల ద్వారా అనేక సంఘాలలో బోధలు కొనసాగిస్తూనే ఉన్నారు. 66 గ్రంథాల ద్వారా దేవుడు 60,000 రకాలుగా 66 లక్షల విధాలుగా మనతో ఆయన మాట్లాడుచున్నాడు. ఒక్కొక్క దైవజనుడు ఒక్కొక్క కోణాన్ని దేవుని గ్రంథంలోనికి ఆవిష్కరిస్తూ ఉంటే అబ్బా దేవుడు ఎంత ఆత్మీయమైన అర్థాన్ని ప్రతి వాక్యములో ప్రతి మాటలో దేవుడు దాచాడు. నిజముగా ఇది బంగారు గనే, తవ్వే కొలది ఆత్మీయ సత్యాలు బయలుపరచబడుతూనే ఉన్నాయి. అవి కోకొలలుగా మనం వింటూనే ఉన్నాము. దేవుని వాక్యం వినుటతోడనే మనందరికీ కూడా ఒక వెలుగు కలుగుతుందట. దేవుని వాక్యము దానికి ఉన్న గొప్ప ప్రాధాన్యత ఏంటంటే, అది ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, దాన్ని స్వీకరిస్తామో, అది నాకు కావాలని అనుకుంటామో, అది మనలోనికి వచ్చి మనలో ఒక విధమైనటువంటి అద్భుతమైన ప్రక్రియను చేయడం ప్రారంభిస్తుందట. నువ్వేమి వాంఛ కలిగి ఉన్నావో, ఒక ఆరోగ్యం కావాలా, అది నీకు ఆరోగ్యాన్ని సమకూరుస్తుంది. ఒకవేళ ధైర్యం చెడని స్థితిలో నువ్వు వచ్చావా, ధైర్యాన్ని కలిగిస్తుంది. ఒకవేళ దిగులుగా ఉన్నావా, దిగులును తొలగిస్తుంది. ఒకవేళ బెంగగా వచ్చావా, నీకున్న బెంగను తీసివేస్తుంది. ఒకవేళ జ్ఞానం కొద్దువే వచ్చావా, అమితమైన జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఇది చేయలేని కార్యం అంటూ ఈ ప్రపంచంలో లేదు. కనుకనే దేవాది దేవుడు అద్భుతమైన ఆలోచన కలిగించి తన భక్తులను ప్రేరేపించి 66 గ్రంథాల్లో తన యొక్క మనసంతా కూడా ఇందులో దాచి ఆయా సమయాలలో ఒక దేవదూత కోనేటిలో దిగి నీళ్లు ఎలాగైతే కదిలించి ఆ నీళ్లకు ప్రభావాన్ని కలిగించిందో, ప్రతి ఆదివారము ఒక దైవజనుడిని దేవుడు నిలబెట్టి దేవుని వాక్య ప్రవాహాన్ని కదిలించడం ద్వారా అద్భుతమైనటువంటి దైవావేశాన్ని దేవుడు కలిగిస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ స్వరాన్ని మనకు వినిపిస్తున్నాడు. అది దేవుల నా వాక్యం ప్రభావము. అటు వాక్యాన్ని ఈరోజు ఒక మాట ద్వారా మనం ధ్యానిద్దాం. ఈరోజు లోకములో ఎక్కడ తిరిగినను ఒక మాట వినిపిస్తూ ఉంది నాకు. పిల్లల దగ్గర కూడా ఇదే మాట, పెద్దల దగ్గర కూడా ఇదే మాట ఎక్కువగా కనబడుతుంది సమాజంలో. ఏమంటున్నారంటే అందరూ కూడా తగ్గేదే లేదు. ఎక్కడ కూడా ఎవరు కూడా ఏం చేయరటండి, ఇంకా తగ్గేదే లేదు. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఏంటి ఎక్కడ పట్టుకున్నారు ఈ మాట, మేము తగ్గం, తగ్గేదే లేదు. ఈ మాట ఎలాంటిదే అంటే చాలా భయంకరమైన మాట ఇది. ఎంత భయంకరం అంటే ఇంకా తగ్గేదే లేదు అంటే ఒక విధమైనటువంటి నెగిటివ్ సెన్స్లకు వెళ్ళిపోయి ఒక మనిషికి ఒక గర్వాన్ని కలిగించే ఒక భయంకరమైన మాట ఇది. దేవుని గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన భక్తుడిని చెప్పను కానీ ఆయన ఒక రాజు, యూదారాజులలో ఆఖరి రాజు అన్నమాట అండి. యూదారాజులు 20 మంది రాజులు ఉంటే 20 మందిలో ఇంకా ఆఖరి, ఇంక ఇతనితో ఇంకా ఎండ్ అయిపోయింది ఆ యొక్క యూదా చరిత్ర. దక్షిణ దేశాన్ని పాలించిన రాజులు 20 మంది అయితే 20 మందిలో ఆఖరి రాజుగా ప్రసిద్ధి చెందినటువంటి సిద్కియా అనే ఒక రాజు తన మనస్తత్వాన్ని బయట పెడతా ఉన్నాడు. ఎలాంటిదయ్యా తన మనస్తత్వం అంటే, 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 12వ మాటను ఒకసారి ధ్యానం చేస్తే, అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినకయు తనని తాను తగ్గించుకొనకయు ఉండెను. అబ్బా ఇతడు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడో చాలా చెప్పకనే చెబుతుంది దేవుని యొక్క గ్రంథము. ఇతనికి రాజభోగం ఎలా కలిగింది అంటే, యెహోవాకీను యొక్క పినతండ్రి గారు ఈయన. యెహోవాకీనును బబులోను రాజైన నెబుకద్నెజరు బంధించాడు. బంధించిన తర్వాత ఆ ప్రాంతాన్ని ఏలడానికి, ఆ ప్రాంతాన్ని చూసుకోవడానికి ఒకటి కావాలి కనుక ఆ కుటుంబంలోని వాడిని, ఆ కుటుంబంలోని వ్యక్తిని ఎన్నుకొని, అబ్బాయి నీవు నీకు ఇస్తున్నాను, నువ్వు జాగ్రత్తగా దీన్ని పరిపాలించి నాకు పన్ను కట్టవయ్యా, నాకు కప్పం కట్టవయ్యా అని
తన బంధువుడైనటువంటి ఈయొక్క మత్తన్య అనబడే ఈ సిద్కియాను నియమించాడు. నియమిస్తే ఇతను ఎలాగ ఉండాలి? ఆ నెబుకద్నెజర్ రాజుకి లాయల్గా ఉండాలి, విధేయుడిగా ఉండాలి. ఈ పదవి ఆయన వల్లే వచ్చింది కాబట్టి, ఆయనే నన్ను రాజుగా నియమించాడు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి మనస్తత్వం కలిగిన వాడే ఉండాలి. కానీ ఇతడు అసలు దేవుణ్ణే లెక్క చేయడు. దేవుణ్ణి లెక్క చేయకుండా ఈ బబులోను రాజుని నెబుకద్నెజర్ని కూడా లెక్క చేయకుండా తన మనస్తత్వాన్ని బయటపెడుతున్నాడు. ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడేనంటే, అబ్బాయి చెడు నడత నడుస్తూ దేవునికి విరోధమైన కార్యాలు జరిగిస్తూ ఆఖరికి బబులోను రాజు కూడా ఒక బల్లూన్లాగా చాకులాగా తయారైన వ్యక్తి ఎవరంటే సిద్కియా రాజు. అత ఆ రాజును బట్టి దేవుని కోపం ఎలాగొచ్చిందో రెండవ దినార్థనార్థ గ్రంథం 36:16-17 వచ్చిన చదివితే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ మాట కూడా చదవండి. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి రప్పించాడు. ఇంకా దేవునికి దేవదేవుడు వాగ్దానం చేశాడు కదా, అయ్యా మిమ్మల్ని అందరినీ కూడా వాగ్దాన దేశంలోకి అడుగు పెడతాను, మీరు రాజులు కావాలని కోరుకున్నారు, ఒక్క రాజు కూడా స్థిరంగా లేడు, ఆఖరికి చివరి రాజు అయినటువంటి సిద్కియా ఆయన స్థిరంగా ఉంటాడని కన్నీటి ప్రవక్త అయినటువంటి యిర్మీయాను పంపించాడట. యిర్మీయా అంటే కన్నీటి ప్రవక్త, చాలా జాలిగా ప్రేమగా చక్కగా అనేకమైన మాటలను వివరించగల జ్ఞానవంతమైన ప్రవక్త చెప్పి వెళ్ళి చెప్పినా ఆ ప్రవక్త యొక్క మాటలను కూడా లెక్క చేయనవాడే. ఇతనిలో ఏముంది? అమితమైన గర్వము. ఎక్కడా కూడా ఇతనికి ఏం లేదండి, తగ్గింపు ఛాయలు లేనే లేవు. తగ్గింపు ఛాయలు లేనివాడై యెహోవా ప్రవక్తల యొక్క మాటలను పెడచెవిని పెట్టిన వాడై. ఇంకా ముందు 13వ వచనం చదివితే, మరియు దేవుని నామాన్ని బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజర్ రాజు మీద తిరుగుబాటు చేశాను. ఇతని పదవిలోనికి తీసుకుని వచ్చి పదవి ప్రమాణం చేయించాడు. బాబు నెబుకద్నెజర్ రాజు వచ్చి, సిద్కియా నీకు మత్తన్య అనే పేరు ఉంది, ఈ పేరు మారుస్తున్నాను, నీకు సిద్కియా అనే పేరు పెట్టి ఇక ఈ రాజ్య పరిపాలన చెయ్యి అని యెహోవాకీనును తప్పించి తనకి రాజ్య పరిపాలన అందజేస్తే అతని మీదకి ఏం చేశారటండి, తిరుగుబాటు చేశారట. ఇతని మనస్తత్వం ఎలా ఉందంటే, అతడు మొండితనం వహించి ఇశ్రాయేలు దేవుడిని యెహోవాయపు తిరుగక తన మనస్సును కఠినపరుచుకున్నాడు. ఎందుకు వచ్చింది అంతా కూడా ఎలాంటిదంటే, అడగకుండానే రాజ్యాధికారం వచ్చేసింది, అడగకుండానే పదవి వచ్చేసింది, అడగకుండానే డబ్బు కనపడుతూ ఉంది, సైన్య సమూహం కనపడుతూ ఉంది, అందరూ ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా అందరూ నమస్కారాలు చేస్తున్నారు. నేనేదో పెద్ద గొప్పవాణ్ణి, నేనేదో పెద్ద ప్రతిభావంతుణ్ణి, నేనేదో పెద్ద బలవంతుణ్ణి అనేటువంటి ఫీలింగ్ ఇతనిలోకి వచ్చి ఇంకా మనం ఎవరికి తగ్గవలసిన పని లేదు, ఎవరి దగ్గర తల వంచవలసిన పని లేదు, నన్ను నియమించిన నెబుకద్నెజర్ని కూడా లొంగవలసిన పని లేదు, ఇంకా తగ్గేదే లేదు, అలాంటి మనస్తత్వం మొండితనము. ఏంటండి అది? ఎందులో ఉంది? బైబిల్లో ఉందా లేదా? బైబిల్లో ఉంది. మొండితనం వహించి ఈ రోజున అనేక మంది ప్రజలు చూస్తున్నప్పుడు సిద్కియావలే, దేవుని వాక్యం వెదజల్లుతున్నప్పుడు, దేవుని వాక్యం మీదకి వస్తున్నప్పుడు దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా, దేవుని వాక్యాన్ని లొంగిపోకుండా మొండితనము వహించుతున్న వారు సంఘాలలో లేరా? వాళ్ళు అలాగే చెప్తారు, బోధకుల పని అదే, ప్రసంగికుల పని అదే, వాళ్ళు తగ్గించుకోవాలని చెప్తారు, వాళ్ళు విధేయత చూపాలని చెప్తారు, వినయంగా ఉండాలని చెప్తారు, సాత్వికంగా ఉండాలని చెప్తారు, దయగా ఉండాలని చెప్తారు, ప్రేమగా ఉండాలని చెప్తారు. అబ్బే మనకేం తక్కువరా, మనకేం తక్కువ, మన వ్యాపారం బాగుంది, మన ఉద్యోగం బాగుంది, రెండు కొంపలు ఉన్నాయి, రెండు స్థలాలు ఉన్నాయి, 2 ఎకరాలు ఉన్నాయి, మన ఎవరి దగ్గర తగ్గవలసిన పని లేదు, ఎవరికి లొంగవలసిన పని లేదు, మన ఆహారం మనం తింటున్నాం, మన బట్టలు మనం వేసుకుంటున్నాం, ఒక్కడి కింద మనం ఉన్నావా, ఎవరికి తలొగ్గే పని లేదు అనే మనస్తత్వంలోకి మొత్తం సమాజం అంతా పరిగెడతా ఉంది. పెద్దలంటే గౌరవం లేదు, యాజకులంటే భయం లేదు, సమాజం అంటే భయం లేదు, గురువులంటే భయం లేదు, పెద్దవారికి చూపించిన గౌరవాన్ని చాలామంది ఇచ్చే పరిస్థితి కనబడడం లేదు. గల కారణం ఏంటంటే, ఇప్పుడు ఏం పెరిగిందంటే ధనం పెరిగింది, ఇంకేం పెరిగిందండి, స్టైల్ పెరిగింది, గృహాలు పెరిగాయి, సౌకర్యాలు పెరిగాయి,
అనేక రకాలైనటువంటి అలవాట్లు అనేక రకాలైన పద్ధతులు సమాజానికి వచ్చేసి మేము ఎవ్వరికి లొంగవలసిన పని లేదు అన్నటువంటి మనస్తత్వాలకి ప్రజలందరూ వచ్చేసరి సిద్ధికేవాలి మొండివారైపోయారు. జాలి ప్రేమ కనికరము దయ అనేది ప్రజల్లో చూద్దామంటే ఎక్కడ కూడా ఏ కోశంగా కనిపించని పరిస్థితి కనబడుతూ ఉంది. అలనాడు సిద్ధికియా కూడా ఇలాగే పిలవకుండానే ఒక చక్కని పదవి వచ్చింది. నెబుకద్నెజర్ మహారాజు ఒక మంచి పదవిని అతను కట్టబెట్టాడు. ఈ రాజ్యాన్ని వెళ్ళి నాకు రావాల్సిన కప్పను ఇవ్వయా బాబు అంటే అతని మీదకే తిరుగుబాటు చేసి చివరికి తన దేవుడైన తన తండ్రి అయిన యెహోవా దేవుని మీదే తిరుగుబాటు చేసి యెహోవా దేవుడు ప్రేమ గలవాడు కనుక కొన్ని మాటలను పంపించి ఇతని బుద్ధి మారుద్దామని తన ప్రవక్తలను పంపించి మంచి మాటలు చెబుతూ ఉంటే ఏం చేశారట తన దూతలను ఎగతాళి చేయొచ్చు. ఏం చేస్తానండి మంచి చెప్తున్నాడు ఎలా ఉందంటే చాలామందికి చెప్పేవులే అమ్మా వెళ్ళి చెప్తావు ఆహా అబ్బో అని చాలామంది ఏం చేస్తానంటే ఎగతాళిగా హేళనగా తీసుకుంటున్నారు దేవుని మాటలు కూడా. పెద్దవాళ్ళు చెబుతున్న మాటలను ఎగతాళి చేసేవారు యవనస్తులు కోకళ్ళగా కనపడుతున్నారు. ఈరోజు ఈ మాటలు నీకు ఎగతాళిగా అనిపించవచ్చు కానీ తర్వాత నీ బ్రతుకు బద్దలైపోయిన తర్వాత నీ బ్రతుకు బుగ్గిపాలైపోయిన తర్వాత అప్పుడు తెలుసుకుందామన్నా ఇంక అవకాశం ఏమాత్రం కూడా దొరకదు. ప్రజలను దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించచ్చు. దేవుని వాక్యాన్ని తృణీకరిస్తే ఎవరిని తృణీకరించినట్టు? ఇంక దేవుణ్ణి తృణీకరిస్తే నీకునేముంటుందమ్మా? దేవుణ్ణే లేకపోతే దేవుడే లేని సమాజాన్ని, దేవుడే లేనటువంటి వ్యవస్థను, దేవుడే లేనటువంటి సంఘాన్ని, దేవుడే లేని మనిషిని ఒకసారి మీరు ఆలోచించండి. వాడు ఎలా ఉంటాడు? వాడు పశువు కంట హీనంగా ఉంటాడు. నీచాతి నీచమైన బ్రతుకును బతుకుతాడు. అలాంటి నీచాతి నీచమైన బ్రతుకులకు వెళ్ళడానికేమో వాక్యాన్ని తృణీకరించాడు. తన యొక్క ప్రవక్తలు వచ్చి ఆ మాటలు చెబుతున్న ఆ మాటలని తృణీకరించాడు. యెహోవా దూతలను కూడా దేవుని దూతలను ఎగతాళి చేశాడు. నివారింప సత్యము కాకుండా ఆయన యొక్క ప్రవక్తలందరిని కూడా హింస పెడుతూ బాధ పెడుతూ మంచి చెప్తున్న వారందరిని కూడా శ్రమల పెడుతున్నటువంటి కారణంగా యెహోవా కోపము మిక్కటముగా రేగిపోయి సిద్కియాకు పట్టినటువంటి ఆ యొక్క గొప్ప హీన దశ ఏంటో తెలుసండి. ఆ నెబుకద్నెజర్ ఆ మనుషులు ఏం చేశారంటే సిద్కియా యొక్క కుమారుల్ని సిద్కియా ఎదుర్కొంటానే చంపేశారు. తండ్రి ఎదురుగా పెట్టి కుమారులు ఏం చేశారో తెలుసండి? చంపేశారు. తండ్రికి ఏం చేశారు? బతికుండానే రెండు కళ్ళు తీసేశారు. వాడు బ్రతికి ఉండగానే చదవండి రెండవ రాజుల గ్రంథము 25:7 సిద్కియా చూస్తూ ఉన్నాడు. రే నీవు చాలా పొగరుగా ఇంకా తగ్గేదే లేదన్నట్టుగా నువ్వు బిహేవ్ చేసావు కదా, నేను నీకు అధికారం ఇస్తే పరిపాలన చేయమని నీకు ఈ విధమైన అవకాశం ఇస్తే నా మీదకే నువ్వు తిరగబడ్డావు కదా చూసుకోయని నెబుకద్నెజర్ వారి యొక్క వంశ వారందరూ కూడా అతని మీద తిరగబడిన వారై అతన్ని పట్టుకుని అతన్ని కళ్ళ ఎదురుగానే తన కుమారులు ఏం చేశారంటే చంపించేశారు. ఆ తర్వాత ఇతను రెండు కళ్ళు ఏం చేశారండి? ఊడదీయించి ఎత్తడి సంఖ్యలతో అతన్ని ఏం చేశారండి? బతికొండగా రెండు కళ్ళు పోయేటి ఇంకేం పోయినట్లు లెక్క తెలుసండి. సర్వేంద్రియానం నయనం ప్రధానం. కళ్ళు రెండు పోతే అన్నీ పోయినట్టు లెక్క, ఇంకేమీ లేదు, అయిపోయింది, స్టోరీ సమాప్తం. తగ్గేదే లేదు. తగ్గింపు లేని వాడై, వినయ విధేతలు లేని వాడై, దేవుడు అనుగ్రహించినటువంటి ఆధిక్యతను నిలబెట్టుకోలేని వాడై, దేవునికి ఆగ్రహం తెప్పించిన వాడై, దేవుని ప్రవక్తల మాటలను వినని వాడై, దేవుని వాక్యాన్ని తృణీకరించిన వాడే చివరికి తన బ్రతుకు ఎక్కడ ముగించుకున్నాడంటే తన కళ్ళ ఎదుటే తన కడుపున పుట్టిన బిడ్డల యొక్క చావును చూసిన వాడై, కళ్ళు ఓడ బెరికించుకున్నవాడై, ఎత్తడి సంఖ్యలతో బంధింపబడినటువంటి యోధా రాజు, ఆఖరి రాజు ఎవరైనా ఉన్నారంటే అతడు సిద్కియా, మత్తన్యా అనబడే సిద్కియా. లేరా అలాంటి వారు సమాజములో కోకళ్ళుగా ఉన్నారు. ఇప్పుడు గర్వము ఎక్కడికెక్కిందంటే తలకెక్కింది. మేము తగ్గాం. ఎవరికి తగ్గాలి? ఎవరికి భయపడాలి? మేము ఎవరికి లొంగాలి? మా దగ్గర ఇంత బిజినెస్ ఉంది, మా దగ్గర ఇంత ఉద్యోగం ఉంది, మా దగ్గర ఇంత లెక్క ఉంది, మా దగ్గర ఇంత జనబలం ఉంది, మేము 10 మంది రమ్మంటే వస్తారు, 10 మంది పొమ్మంటే పోస్తారు. మేము ఎవరికి లొంగాలి? ఎవరికి నమస్కారం కొట్టాలి? ఎవరికి సలాం చేయాలి? మేము ఎవరికి కూడా దగ్గర కూడా మేము తగ్గేదే లేదన్నట్టుగా సమాజం పోతూ ఉంది. అలాంటి సమాజాన్ని రాబోయే రారాజు ఇలాగే బుద్ధి చెప్తాడు. కళ్ళ ఎదురుగానే కుమారుని పోగొట్టుకున్నాడు, తన రెండు కళ్ళు పోయాయి, తన రాజ్య పరిపాలన పోయింది,
చివరికి ఆ రాజ్యములో సిగ్గు నిందిన రాజుగా బంధింపబడిన రాజుగా స్కిద్కియా బందీ గృహంలో అంటే జైలుకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇంకొక రాజు ఉన్నాడండి. ఇలాగే దేవుడు అతనికి అత్యంత విలువైనటువంటి సహాయ సహకారాన్ని అందిస్తే, దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా అనుభవిస్తూ, దేవుని నుండి అనేకమైన దీవులను పొందుకుంటూ, స్థిరపడిన తర్వాత అన్నీ కూడా సమకూర్చబడిన తర్వాత అన్నీ కూడా లభించిన తర్వాత హాయిగా ఉండిన తర్వాత మనసులో ఏమొచ్చిందట, పెద్ద గర్వం వచ్చి ఇంకా నేను ఎక్కడ కూడా తగ్గేది లేదు, నాకు చాలా చక్కని సైన్య బలం ఉంది, నాకు చక్కని మంచి రాజ్యం ఉంది, నేను ఎక్కడ కూడా ఎవరికి కూడా తగ్గేది లేనుకున్నాడట. ఆయన పేరు ఏం పేరంటే ఉజ్జియా. ఏం పేరండి ఆయన పేరు? ఉజ్జి. ఆయన గురించి చదవండి ఒకసారి దేవుని గ్రంథంలో 2వ దినోత్తరుల గ్రంథం 26:16 త్వర త్వరగా నాకు సహాయం చేయండి. 2వ దినోత్తరుల గ్రంథం 26:16 తన మనస్సును గర్వించి చెడిపోయాను. ఇంకా తగ్గేది లే, మనసులో వచ్చేసింది. వీడి పైకి కనిపించింది గర్వం సిద్గియాది, వీడికి మనసులో గర్వం. ఇంక ఈడు కూడా తగ్గడట. ఎందుకు తగ్గడు అని అంటే, మొదటిగా దేవుడు అన్ని విధాలుగా సహకారాన్ని అందించాడు కదా. వీడు బాగుపడడానికి, ఈ రాజ్యం స్థిరపరచబడ్డానికి, రాజ్యంలో యుద్ధాల్లో విజయాన్ని పొందడానికి, చక్కచక్కని సౌకర్యాలు సమకూర్చబడ్డానికి, వ్యవసాయంలో చక్కచక్కని పంటలు పండడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఎక్కడి నుంచి పొందుకున్నాడంటే దేవుడి నుంచి పొందుకున్నాడు. మొదట్లో బాగానే ఉన్నాడు. మొదట్లో అందరూ బాగానే ఉంటారు. ఏమీ లేనప్పుడు విధేయత చూపిస్తారు, ఏమీ జరగనప్పుడు దేవునికి లొంగి ఉంటారు, దైవజనులకు లోబడతారు, దేవుని మాట వింటారు. కానీ అన్నీ సమకూడిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నా, దైవజనులు మాట్లాడుతున్నా, దేవుని కార్యాలైనా ఆమెం చేయాలేంటండి, మేము రావాలేంటండి అనేటువంటి గర్వపు ఛాయలు హృదయాల్లోకి వచ్చేస్తూ ఉంటాయి. మొట్టమొదటిగా ఇతని యొక్క వ్యవహారం ఎలాగుందో 5వ వచనం చదవమ్మా. 26:5 యెహోవాను ఆశ్రయించేంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లింపజేశాను, దేవునికి స్తోత్రం కలను గాక. ఏమీ లేనప్పుడు, పనులు జరగనప్పుడు, ఉద్యోగాలు లేనప్పుడు, వ్యవహారాలు లేనప్పుడు, గృహాలు లేనప్పుడు, బిడ్డలు లేనప్పుడు, గర్వఫలం పండనప్పుడు, ఏ కార్యాలు నెరవేరినప్పుడు అందరూ కూడా ఎక్కడికి వస్తారంటే, అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత చివరికి క్లైమాక్స్ దేవుడు ఎవరంటే యేసు ప్రభు దేవుడు, దేవునికి స్తోత్రం కలను గాక. కులమంతా వదిలేస్తుంది, బంధుజనులు దూరం పెడతారు, రాజకీయ నాయకులు లెక్క చేయరు, ఊళ్ళో వాళ్ళు ఎవరో కూడా పట్టించుకోరు. అప్పుడు ఎవరు పట్టించుకుంటారంటే ఆ వెళ్ళిపోతున్న పాస్టర్ గారిని పిలుస్తాడు. అయ్యా వందనలు అయ్యా అంటాడు. ఎప్పుడు మాట్లాడాలి మనతో మాట్లాడి, అయ్యా మీ దేవుళ్ళకి వచ్చేద్దాం అనుకుంటున్నాను, మీ మతంలోకి వచ్చేద్దాం అనుకుంటున్నానండి, మీ దేవుళ్ళకి వచ్చేద్దాం. రాబాబు దానికేముంది, చక్కగా రా, నీ బతుకు మార్చుకొని అయ్యగారు ఆహ్వానిస్తారు. ఇంకా మొదలు పెడతారు ప్రార్థన. ప్రభువా, ఈ సహోదరుడి యొక్క కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేన దశలో వచ్చాడయ్యా, అందరూ వదిలేశారు ప్రభువా, ఎవరి తోడు లేదు, ఎవరి నీడ లేదు, ఏమీ లేదు, కట్టు బట్టలతో ఉన్నాడయ్యా, సరైన గృహం కూడా లేదు ప్రభువా అని కన్నీటితో సంఘము, కన్నీటితో దైవజనుడు ప్రార్థన చేస్తే 6, 7, 8, 9, 10 అయిపోయేసరికి పరిస్థితులు మారతాయి. దేవుడు ఆశ్రయం కలిగిన తర్వాత అన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు. ఎందుకంటే మన దేవుడు అన్నీ కూడా సమస్తమును సమకూర్చేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఆశ్రయించినంతకాలం వర్ధిల్లత, ధన్యత, ఆశీర్వాదం చూశాడు. అక్కడి నుంచి ఇతనికి వ్యవసాయం అంటే చాలా ఇష్టం అంట. ఆ మాట రాసాడు దేవుని గ్రంథంలో 10వ వచనం చదవండి. బావులు తవ్వించాడు, 10వ వచనము. అనేక రకాలను ఇప్పుడు బోర్లు ఉన్నాయి వ్యవసాయం చేయడానికి, అప్పుడు బోర్లు లేవమ్మా. వ్యవసాయం అంతా కూడా దేనిలో జరిగిందంటే బావులే, నీటి బావులు తవ్వాలి, ఆ నీళ్లు తోడాలి, అందులో వెయ్యాలి. ఇలాంటి బావులు అనేకమైన వాటిని తవ్వించుకున్నాడు. వ్యవసాయం మీద చక్కని దృష్టి పెట్టాడు. ఒక రాజు వ్యవసాయం మీద దృష్టి పెడితే ప్రజలందరికీ కూడా ఏముంటుందండి, ఆహార సమృద్ధి ఉంటుంది. ఆహార సమృద్ధి ఉంటే వ్యాపారాలు బాగుంటాయి, వ్యాపారాలు ఉంటే ఉద్యోగస్తులు బాగుంటుంది. వ్యవహారం బాగానే ఉంది, పరిపాలనా విధానం బాగానే ఉంది, పరిపాలన విధానం యొక్క క్రమాన్ని బాగానే అనుసరిస్తూ ఉన్నాడు. అంత మాత్రమేనా, ఈ వ్యవహారం లేకుండా సైన్య బలగాన్ని కూడా దిట్టపరుస్తూ ఉన్నాడు. సైన్య బలం ఎంత ఉందండి ఇతని దగ్గర చదవండి. దేనిక వాక్య గ్రంథములో ప్రధానమైన వారు ఇతని ఇండ్ల పెద్దల సంఖ్యను బట్టి 2600 పరాక్రమశాలులు. సైన్యం ఇంకెంత ఉందాయంటే 13వ వచనము. 3,07,500 గల సైన్యము వీరి చేతి కింద ఉంది.
7500 మంది సైన్య బలగాన కలిగి ఉన్నాడు. ఈ సైన్య బలం వట్నే ఉంటేలాగా వీళ్ళకి కావాల్సినటువంటి యుద్ధ సామాగ్రి కావాలి. మన దగ్గర కూడా మిలిటరీ, పెద్ద మిలిటరీ ఉంది భారతదేశానికి. ఉట్టి మిలిటరీ ఉంటే సరిపోద్దండి? వాళ్ళ మిలిటరీ వారికి ఏమి ఉండాలి? వారు వాడడానికి మంచి గన్స్ ఉండాలి, వారు ప్రయాణం చేయడానికి మంచి మిగ్ అనే విమానాలు ఉండాలి, బాంబర్స్ ఉండాలి, ఆయుధ సామాగ్రి ఉండాలి. ఎంత ఆయుధ సామాగ్రి సమకూరిస్తే అంత సైన్యానికి అంత బలం ఉంటుంది. సమకూరుస్తూ ఉంటారు దేశ ప్రధానులందరూ కూడా. ఇతడు ఆ ఆలోచన ప్రకారం చేసి ఆ సైన్యానంతటికి డాళ్ళు, ఈటెలు, శిరస్త్రాణాలు, కవచాలు, విల్లులు, వడిసెలు చేయించాడు. అబ్బా, ఏమి జ్ఞానవంతుడండి ఉజ్జియ. సైన్యానికి కూడా ఏమీ లోటు చేయట్లేదు, సైన్యానికి కావాల్సినటువంటి యుద్ధ సామాగ్రి అంత అందిస్తూనే ఉన్నాడు. ఇటు వ్యవసాయాన్ని పట్టించుకుంటున్నాడు, ఇటు సైన్యాన్ని పట్టించుకుంటున్నాడు, అటు ప్రజల్ని చూస్తున్నాడు, దేవుని ఆశ్రయాన్ని పొందుతున్నాడు. నాలుగు విధాలుగా మంచి జ్ఞానవంతమైన పరిపాలన అందిస్తూనే ఉన్నాడు. రాజ్యము సుభిక్షంగా ఉంది, సైన్యం బాగుంది, ప్రజలు బాగున్నారు, వ్యవసాయం బాగుంది, ద్రాక్ష తోటలు వేశాడు, బావులు తవ్వించాడు, నీటికి ఇబ్బంది లేదు, అన్నీ కూడా సక్రంగా జరుగుతున్నాయి. దేనివల్ల జరుగుతున్నాయి ఇవన్నీ? దేనివల్ల? ఇతడు ఎవరిని ఆశ్రయించాడు? యెహోవాను ఆశ్రయించాడండి. చూడండి 15వ వచనంలో ఉంటుంది ఎలాంటి సహాయం పొందాడు. 15వ వచనము ఉపాయశాలలు అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగాను. అతని కీర్తి దూరముగా వ్యాపించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు స్థిరపడే వరకు కూడా ఆశ్చర్యకరమైన సహాయం ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుని నుంచి. యెహోవాయే మనకు సహాయం. నేను కొండలు తట్టుకొనిచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చాను? యెహోవా వలనే మనకు సహాయము కలుగును. ఉజ్జియా లాంటి వ్యవహార దక్షత కలిగిన వాడు ఇంకా చూడలేమేమో. ఈ 26వ వచనం చదువుతుంటే అబ్బా, ఏమి అద్భుతమైన పరిపాలన, ప్రజలకు మేలైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఒక ప్రక్కన వ్యవసాయాన్ని చక్కగా చూసుకుంటూ ఉన్నాడు, ఓ పక్కన సైన్య బలగాన్ని అంతటిని కూడా సమకూర్చుకున్నాడు, పెద్దల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆ యొక్క తగువులు సమస్యలు పరిష్కరించడానికి ఆ యొక్క ఆయా సమాజాల్లో ఉన్నటువంటి పెద్దలందరినీ కుటుంబాల లెక్కన ప్రకారంగా దగ్గరగా వారిని కూడా ఎంతమంది ఏర్పాటు చేశాడంటే, ఇదిగో పెద్దల సంఖ్యను బట్టి 2600 మంది పరాక్రమశాలులు. ఏ తగువైన ఇతని దగ్గర రాకుండా మధ్య మధ్యలోనే ఆ తగులు తెచ్చడానికి. ఇంతటి జ్ఞానవంతమైనటువంటి వ్యవహార దక్షత దేని వలన కలిగిందంటే, అతనికి ఇన్విజిబుల్ హ్యాండ్ అవుట్ ఉంది. అతనికి సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే పైనుంచి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు స్థిరపడే వరకు కూడా దేవుని సహాయాన్ని పొందినవాడై. ఇంక ఇతని పేరు ఎక్కడ దాకా వెళ్ళిపోయిందండి? ఎక్కడ అక్కడ కాదు, మొత్తం దేశాలకి వెళ్ళిపోయింది. ఆహా, ఉజ్జియా పరిపాలన అటండి. ఆ ఉజ్జియా పాలనలో ప్రజలు అటండి చాలా సుభిక్షంగా ఉన్నారటండి. ప్రజలకు ఏ మేలు కావలసిన ఆ మేలును చేస్తున్నారట. అక్కడికి తిండికి లోటు లేదట, ఆ నీళ్లకు లోటు లేదట. ఏ సైన్యం కూడా వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేయడానికి సరిపోదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి ఆయుధ సామాగ్రి ఉంది. విల్లులున్నాయి, ఈటెలున్నాయి, బళ్ళాలున్నాయి, శిరస్త్రాణాలున్నాయి, కేడెములున్నాయి, అన్నీ కూడా రెడీగా చేసి పెట్టుకున్నాడు. అంత చక్కని పరిపాలన చేస్తున్నట్టు ఈ వ్యక్తికి ఏమొచ్చింది? ఏమొచ్చింది? అబ్బే, అది కాదు లేటెస్ట్ వరుడు, తగ్గేదేలే, అది వచ్చింది. ఏం ఎక్కడ తగ్గడటండి? మరి ఎన్ని ఉంటే ఇంకేం తగ్గుతుంది? ఇవన్నీ వచ్చేసాయి, ఇంకేం తగ్గుతుంది? ఈరోజున సౌకర్యాలు పెరిగాయి, గృహాలు వచ్చాయి, తాటేకిళ్ళు పోయాయి, పెంకిటిళ్ళు వచ్చాయి, పెంకిటిళ్ళు పోయి ఏమొచ్చాయండి? దాబా ఇళ్ళు వచ్చాయి, దాబా ఇళ్ళు పోయి ఏమొచ్చాయి బాబు? భవనాలు. దాబా ఇళ్ళు అనకండి, ఏమొచ్చాయి ఇప్పుడు? భవనాలు, బిల్డింగ్స్ అంటారు. ఇప్పుడు కట్టే వాటిని ఏమంటారండి? బిల్డింగ్స్. మంచి ఎలివేషన్, అద్భుతమైన ఎలివేషన్. ఎలివేషన్కి అయిందండి 4 లక్షలు, లోపల టైల్స్కి అయిందండి 3 లక్షలు, బాత్రూమ్కి అయిందండి 1 లక్ష రూపాయలు. ఎన్ని వచ్చేసాయి? ఎన్ని వస్తే ఏమొస్తాయి? తగ్గేదే లేదని వస్తుంది అన్నమాట. తగ్గేదే లేదని వస్తే ఏమొస్తుంది? ఏమొస్తుంది? వీటి పరిస్థితి తెలుసండి, ఎక్కడికి వెళ్ళిపోయాడండి చివరికి? ఉజ్జియా, ఇంకా నాకు తిరుగులేదు, నా మాటకు ఎదురు లేదు,
నాకు ఎదురు చెప్పి నిలబడేంత శక్తిమంతులు ఈ నా యొక్క రాజ్యములో ఎవరూ లేరు. నేను ఏది చేసినా చెల్లిబాటు అవుతుంది, ఏది పట్టుకున్నా బంగారం అయిపోతుంది. నా యొక్క పేరు కానీ నా ప్రఖ్యాతులు కానీ నేను అనుకున్న కార్యాలు కానీ అనుకున్నది అన్నట్టుగా తయారవుతుంది. కాబట్టి నేనే ఒక గొప్ప దేవుణ్ణి అన్నట్టుగా బిహేవ్ చేయడం ప్రారంభించాడు. తన ప్రవర్తన విధానాన్ని మార్చుకున్నాడు. ఒకప్పుడు విధేయుడు, ఒకప్పుడు దేవునికి భయపడేవాడు, ఒకప్పుడు దేవుని ఆశ్రయించినవాడు, దేవుని ద్వారా సహాయాన్ని పొందినవాడు. ఇతని మనస్తత్వం ఎలాగ మారిపోయిందంటే అన్నీ పొందిన తర్వాత, అన్నీ చూచిన తర్వాత, ఎదిగిన తర్వాత దేవునిలో బలపడడం పోయి ధనములో బలపడి సైన్యములో బలపడి వ్యవసాయంలో బలపడి స్థిరపడిన తర్వాత గర్వాన్ని తెచ్చుకుని ఇంక తగ్గేదే లేదనుకుని చివరికి దేవుని మందిరంలోకి వెళ్ళి సరాసరి యాజకులు చేయవలసిన పనిని తానే చేద్దామన్నట్టుగా బయలుదేరిపోయాడు. యెహోవా మందిరంలోకి వెళ్ళి దేవుని మందిరంలో పాత నిబంధన కాలంలో కొన్ని పనులకు దేవుడు కొన్ని వాటిని దేవుడు ఏం చేశాడంటే నియమించాడు. యాజకులు అందులో దేవుని సన్నిధిలో ధూపం వేయువారుగా, యాజకులు ఆ బలులను స్వీకరించేవారుగా, దహన బలులను స్వీకరించేవారుగా వారికి పనిని దేవుడు నియమించాడు. రాజు వారి ద్వారా పనిని జరిగించాలి, కానీ ఏకరికి పరిశుద్ధ స్థలములోనికే ప్రవేశించి ధూపం వేయడానికి ప్రయత్నం చేస్తే 80 మంది యాజకులు అడ్డుకున్నారటండి. ఎంతమంది అండి? 80 మంది. ఆ మాట చదవండి త్వర త్వరగా. యెహోవా యాజకులు 80 మందియు అతని వెంట లోపలి గబగబా పరగబా పరిగెట్టుకుని వెళ్ళారు. చదువు తల్లి. వారు రాజైన ఉజ్జియాని ఎదిరిస్తున్నారు. వాళ్ళు మామూలు యాజకులు కాదండో, ఇప్పుడులాంటి వాళ్ళు కాదు. మా సంఘంలో ఇతను సంఘ పెద్దండి, ఏ పని అయినా ఇతను ఎదురు చెప్పనక లేదండి, ఇతనే చేస్తాడన్న సంఘాలు కూడా ఉన్నాయి. మా కమిటీ వారండి, మా కమిటీ వారికి మేము ఎదురు చెప్పలేమండి, మేము వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలనేటువంటి వ్యవహారాలు కూడా ఉన్నాయి అనేక సంఘాలలో. అలాంటి యాజకత్వానికి సంబంధించిన వారు కాదు వీళ్ళు. వీళ్ళు దేవునికి భయపడేవారు, దేవుని సందులో నిలిచేవారు, యథార్థాన్ని యథార్థంగా మాట్లాడేవారు, అబద్ధాన్ని ఖండించేవారు, అసత్యానికి ఎదురు నిలిచేవారు. 80 మంది ఆ యొక్క దేవుని మందిరంలో ఉండి రాజు వస్తుంటే ఆ రాజుకి ఏం చెప్పారంటే ఎదురు సమాధానం చెప్పారు. అసలే ఎదురు లేకుండా తిరుగు లేకుండా తిరుగుతున్నటువంటి ఉజ్జియాకు ఎదురు చెప్పితే ఎలా ఉంటుందండి చెప్పండి? ఒకవేళ టైం బాగుంటుందండి, ఒకవేళ టైం బాగున్నాడు ఎలా ఉంటుందంటే వాడిది పెట్రోల్లో పరిగెడుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఎవడ మాట వెండు, ఎవడికి లొంగడు. వాడు అనుకున్నది ఏం చేస్తాడు? వాడిని ఏమంటారు? మోనార్క్ అంటారు, అంటే మూర్ఖుడు, ఎవరి మాట వినడు. ఆ టైం పరిగెడుతుంది అంతే, కొంతకాలం పరిగెడతా తర్వాత పరిగెడదు. ఈ టైం పరిగెడతా ఉంది. వీడు అనుకున్నాడు నా వల్ల, నా జ్ఞానం వల్ల, నా యొక్క శక్తి వల్ల, నా ఆలోచన ప్రణాళిక వల్ల, నేను వేస్తున్న పథకాల వల్ల నా రాజ్యం ఇలా సుభిక్షంగా ఉందనుకున్నాడు. కానీ నాకు సహాయం చేస్తున్న దేవుని వల్ల నేను ఇలాగొన్నాను. ఆయన పిలిస్తే వెంటనే పోవాలి, ఈ ఎన్ని వదిలేయాలి, ఇదేది నాకు శాశ్వతం కాదు అనే మనస్తత్వం ప్రజల్లో కలగడం లేదు. ఇప్పుడు 70 ఏళ్ల 80 ఏళ్ల ముసలమ్మకు కూడా దేని మీద ఉందండి? జీవితం మీద ఆశ తప్ప. కూర తిందో కానీ కూర మీద పిచ్చి పోదో, బట్టలు వేసుకుంటే అందంగా ఉండదు చీర మీద పిచ్చిపోదు, పౌడర్ రాసుకుంటే సరిగ్గా కనబడదు కానీ పౌడర్ మీద పిచ్చిపోదు, తయారు మీద పిచ్చిపోదు, తగ్గట్లేదు ఎక్కడ కూడా. నా వయసు అయిపోతుంది, నేను సమాధికి సమీపిస్తున్నానే, నా దినములు కొద్దిగా ఉన్నాయే, అయిపోయింది పరిస్థితి, ఇంక 10 సంవత్సరాలే ఉంటాను, ఇంక 20 సంవత్సరాలే ఉంటాను, అయిపోయింది కదా 70 60 కదా అని లెక్కేసుకునే పరిస్థితే కనబట్టలేదు. ఇంక ఎక్కడ తగ్గ, ఇంకా ఏదో ఉందన్నట్టుగా ఓయ్య బాబో తక్కువేసుకుంటున్నారు లోకంలో. అలాంటి వారికి ఉజ్జియా ఒక అద్భుతమైన ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఏమని తెలుసా? అంత గర్వము ఎక్కడ కూడా తగ్గకుండా పరుగు పరుగున వెళుతున్నటువంటి ఆ ఉజ్జియాకు 80 మంది యాజకులు అడ్డుపడి, ఉజ్జియా నీవేం చేస్తున్నావు? వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా ఏకవచనంతో మహారాజా అనలేదు, రాజరాజరాజా మార్తాండ తేజ మహా అద్భుత రాజ, రాజ్యాన్ని గొప్పగా పరిపాలిస్తున్నవాడా, సైన్యాన్ని పెంచినవాడా, చక్కని నుయ్యలు తవ్వుతున్నవాడా, చక్కని బావులు సమకూర్చినవాడా, వ్యవసాయాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తున్నవాడా, నీ జ్ఞానముతో అనేక రకాల కార్యక్రమాలను జరిగిస్తున్నవాడా, ప్రజలందరినీ కూడా ఎంతో గొప్పగా ఏలుతున్నవాడా మహారాజా, నీకు చెప్పగలవారం కాదు కానీ మేము దయవించి ఒక విన్నపాన్ని మీకు తెలియజేయాలని నిలబడి ఉన్నామయ్యా, మీ విన్నపాన్ని వినుబావు అని బతిమాలుతూ చెప్పలేదు. మరి బతిమాట్లేదు, ఏమంటారండి? ఉజ్జియా అగా ఏంటది, ఏంటి నువ్వు చేస్తున్న పని,
ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరో చెప్పేవారు లేరు అనుకుంటున్నావా? ఆగో, ఉజ్జియా యెహోవా సన్నిధిలో ఆ మాట చదువు తల్లి. యాజకుల పనియేగా నీ పని కాదు, పరిశుద్ధ స్థలములో నుండి నీవు బయటికి పో. గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ హోలీ ప్లేస్. ఎవరే నువ్వు? నువ్వు రాజు అయితే అవ్వచ్చు, నువ్వు పట్టిందల్లా బంగారం అయితే అవ్వచ్చు, కానీ ఇక్కడ